బిడ్డలారా మీ తండ్రి అయిన నా పలుకున లాలింపుడు నేను చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కలుగును బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవల్ననియో తమ తల్లికి విధేయులై ఉండవలననియూ దేవుని కోరిక తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయోచిత్తము చేసుకున్నట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేసుకున్నట్లే తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టెదరు అతని ప్రార్థనను దేవుడు ఎల్లప్పుడూ ఆలించును తండ్రిని ఆదరించువాడు దీర్ఘాశమంతుడగును తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే నాయనా వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూసుకొనుము అతడు జీవించినంత వరకు అతనిని కష్టపెట్టకుము అతనికి మతి తప్పినను నీవతని ఆదరముతో చూడవలెను నీవు బలముగాను ఆరోగ్యముగాను ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు ఆ కరుణ నీ పాపములకు ప్రాయోచితము చేసి పెట్టును అవును ప్రియ సహోదరి సహోదరులారా నేటి సమాజంలో తల్లిని తండ్రిని గౌరవించువాడు ప్రేమించువాడు చాలా అరుదు తల్లి బిడ్డను తొమ్మిది మాసాలు గర్భములో మోసి పోషించి పెంచి విద్యాబుద్ధులు నేర్పి పెళ్లి ఈడు వచ్చేంత వరకు కూడా తండ్రి తల్లి వీరిరువురు కూడా బిడ్డను కంటికి రెప్పలాగా కాచి కాపాడుకుంటూ ఉంటారు ఎప్పుడైతే పెళ్ళయిన తక్షణమే ఈ కుమారుడికి తల్లి మీద ఉన్నటువంటి తండ్రి మీదున్నటువంటి ప్రేమ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఎందుకు అంటే ఈ బిడ్డ భార్యను ప్రేమించడం ద్వారా భార్యను ప్రేమించేటువంటి ఆ విధి విధానాలలో భార్య చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా విని భార్య మీద చూపించేటువంటి అతి మిక్కుటమైనటువంటి ప్రేమ ద్వారా తండ్రి మీద తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గుతూ వస్తూ ఉంటుంది కొన్నాళ్ళు పోతూ ఉంటే ఇంకను ఆక బిడ్డ భార్య చెప్పినటువంటి మాటలు విని తండ్రికి తల్లికి దూరమయ్యేటువంటి రోజులు కూడా వస్తూ ఉంటాయి ఈ దూరమైనటువంటి రోజులను మనం చూసినట్లయితే ప్రేమించవలసినటువంటి తండ్రిని గౌరవించవలసినటువంటి తల్లిని ఆదరించవలసినటువంటి ఈ తల్లిదండ్రులను ఈ బిడ్డ ఏం చేస్తాడు అంటే కోపగించుకుంటుంటాడు అదేవిధంగా మాటి మాటికి చిరాక పడుతూ ఉంటాడు భార్య చెప్పినటువంటి మాటలు విని తల్లి మీద తండ్రి మీద కోపాన్ని పెంచుకుంటూ ఆ గౌరవాన్ని మర్చిపోతాడు ఆ కని పెంచి పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ విధి విధానాలను కూడా మర్చిపోతూ ఉంటాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధముగా సంఘములో సమాజంలో అనేక మంది తల్లిదండ్రులను రుద్రాశయంలో చేర్చడము జరుగుతూ ఉంటుంది నెలకు ఒక్కసారైనా సంవత్సరానికి ఒక్కసారైనా ఆ చేర్చినటువంటి రుద్రాశయంలో చేర్చినటువంటి ఆ తల్లిని తండ్రిని చూడటానికి ఒక్కసారి కూడా వారు వారి ముఖాన్ని అటువైపు చూపరు అదేవిధంగా మరికొంతమంది ఈ తల్లిదండ్రులను వృద్ధాప్యములో ఉన్నప్పుడు వారికి చూపించవలసినటువంటి ప్రేమ చేయవలసినటువంటి సేవ ఇవన్నీ కూడా వదిలివేసి వారికి ఒక కంచము ఒక మంచము ఒక గ్లాసు ఇవి సపరేట్గా ఉంచి ఆ వృధాప్యంలో ఉండవంటి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఒక చిన్న పాక వేసి ఆ పాకయే వారికి పర్మినెంట్ అయినటువంటిది ఆ చెంబు గ్లాసు ఆ మంచమే ఆ ఇచ్చేటువంటి ఆ దుప్పటి మాత్రమే వీరి యొక్క జీవితము ఇదిగో అడుక్కునేటువంటి భిక్షగాని కంటే ఘోరమైనటువంటి జీవితము ఏ ఆధారం లేనటువంటి జీవితము ఏ ప్రేమ లేనటువంటి జీవితము ఏ గౌరవం లేనటువంటి జీవితము వారు జీవించేటువంటి జీవితము వృద్ధాప్యములో ప్రియ సహోదరి సహోదరులారా మరి అటువంటి కఠినమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తల్లిని తండ్రిని గౌరవించకుండా ప్రేమించకుండా వారికి విరుద్ధంగా జీవించేటువంటి తల్లిదండ్రులకు విరుద్ధంగా జీవించేటువంటి బిడ్డలకు ఈనాడు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయంలో సాక్షాత్తు దేవుడే వారితో పలుకుతూ ఉన్నాడు నాయనా నీ వృద్ధుడైనటువంటి నీ తండ్రిని బాగుగా చూసుకొనుము ఆయన మతి తప్పినను నీవు మంచిగా ఉన్నావు కనుక ఆయన ఆదరించుము నువ్వు చేసేటువంటి ఆ సేవే నీ పాపములను తుడిచివేయును దేవుడు నేను ఎప్పుడు కూడా ఆశీర్వదించును అని వాక్కులో ప్రభు పలుకుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ధనాన్ని దైవంగా చూస్తున్నటువంటి నేటి సమాజంలో తల్లిని తండ్రిని రుద్రాశ్రములో చేర్చవచ్చు కానీ వారు వారు వారి జీవితంలో ఆ తల్లి ప్రేమను తండ్రి ప్రేమను దూరంగా అయినప్పుడు దేవుని ప్రేమ ఎలా పొందగలుగుతారు దైవత్వములో ఉన్నటువంటి కనిపించేటువంటి తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వారు కనిపించనటువంటి దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించగలుగుతారు అవును ప్రియ సహోదరి సహోదరులారా మనిషి జీవితము ఒకే ఒక్కసారి జీవించినంత కాలము ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించి మనసా వాచ కర్మణ మనిషిని మనిషిని గౌరవించి ప్రేమించి జీవించగలిగితేనే ఆ దేవుని యొక్క పరమాత్ముని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం కనుక ఈ యొక్క శుభ సందేశము ద్వారా ప్రతి బిడ్డ కూడా తల్లిని తండ్రిని గౌరవించి ప్రేమించి ఆదరించేటువంటి జ్ఞానాన్ని ధైర్యాన్ని దైవకృపను ప్రభు ప్రసాదించాలని ప్రత్యేకంగా మనము ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున